కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ధోని గురించి మాట్లాడుతూ ఎంఎస్డి ఫీల్డ్ లో ఎటువంటి మ్యాజిక్లు చేస్తాడో అతన్ని ఎందుకు మాస్టర్ మైండ్ అంటారో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. యాక్చువల్ గా ఒక మ్యాచ్ లో నన్ను అవుట్ చేసిన విధానం నన్ను షాక్ కి గురి చేసింది, దాని గురించి ఎంఎస్డి తో మాట్లాడాను కూడా అంటూ ఆ ఇన్సిడెంట్ ని గుర్తు చేశాడు. నేను ఇంకో ప్లేయర్ తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నా, ఆఫ్ సైడ్ లో ఇద్దరు ఫీల్డర్లు ఉన్నారు, ఒకరు షార్ట్ థర్డ్ మ్యాన్ పొజిషన్ లో ఇంకొకరు కవర్స్ లో. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఇంతలో ఒక ఫీల్డర్ ని కొంచెం దూరం జరిపాడు ఎంఎస్డి. అంతే నెక్స్ట్ బంతికేమవాడు క్యాచ్ అవుట్ అయ్యాడు. సరే అది మా బ్యాటర్ దురదృష్టం అనుకున్నా, అది నెక్స్ట్ బంతికే ఎందుకు? మూడు నాలుగు బంతుల తర్వాత కూడా జరగొచ్చు కదా. ఆశ్చర్యంతో ధోని వైపు చూసా, వామ్మో ఇతను మామూలు కాదు అనుకున్నా. తర్వాత నేను బ్యాటింగ్ చేస్తూ షార్ట్ థర్డ్ మ్యాన్ లో ఉన్న ఫీల్డర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యా. నేను ఆ ఫీల్డర్ ని చూసా. జనరల్ గా షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ ఎక్కడ నిలబడాలో అక్కడ లేడు, వేరే ప్లేస్ లో నిలబడ్డాడు. అతను యాక్చువల్ గా కొంత రైట్ సైడ్ ఉండాలి, కానీ ఎందుకు రాంగ్ పొజిషన్ లో నిలబడ్డాడో అప్పుడు అర్థమైంది అది ధోని మాస్టర్ మైండ్ అని. మ్యాచ్ అయిపోయిన తర్వాత ధోనిని అడిగాను కూడా, భయ్యా క్యూ అని, అదే ఎందుకలా భయ్యా అని. తను ఏమన్నాడంటే, నీ బ్యాటింగ్ తగిలిన బంతి వెళ్లే దిశలో ఫీల్డర్ లేడు, అందుకే అక్కడ ఫీల్డర్ ని సెట్ చేశా అన్నాడు. నాకైతే ఒక్కసారిగా వావ్ అనిపించింది. నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు, అంత త్వరగా డైరెక్షన్ ని అర్థం చేసుకోలేదు. నిజంగా క్రికెట్ అంటేనే యాంగిల్స్ ని సరిగ్గా అంచనా వేయడం, అలా అంచనా వేయడం ధోనీకున్న అతిపెద్ద బలం అని చెప్పాడు. ధోని మాస్టర్ మైండ్ కి ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇలాంటివి ధోని దగ్గర చాలానే ఉన్నాయి, దాచలేదు, టైం ను బట్టి చూపిస్తూనే ఉన్నాడు. మరి మీరు కూడా ఒప్పుకుంటారా ధోని మాస్టర్ మైండ్ అని? కామెంట్ చేయండి.